గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి లెటర్ అడ్రస్ చేస్తూ, గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు డిక్టేట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కరీం కావ్య గారు వాట్సాప్ లో ఒక లెటర్ సారాంశాన్ని వైరల్ చేస్తూ, మరి మేము కూడా ఆ వాట్సాప్ లో ఉన్నటువంటి ఆ లెటర్ సారాంశాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయినాం. వాస్తవంగా ఆ లెటర్ ప్రసారం కాకన్నా ముందు నేను స్వయంగా 8 గంటలకు సీఆర్ గారి ఇంటికి వెళ్ళి 31వ తారీఖు జరగబోయే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమావేశం గురించి చర్చించడానికి పోయినా. నేను వ్యక్తిగతంగా పోయినాను. అప్పుడు కూడా 31వ తారీఖు గురించి, కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు ఆ విషయం ఎక్కడ కూడా నాతో ప్రస్తావించలేదు. పైపెచ్చు రేపు నిర్ణయం తీసుకుందామని, అంటే రేపు ఆ కార్యక్రమం ఎప్పుడు పెడదామని నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది. ఆ తదుపరి వచ్చిన తర్వాత రాత్రి బహుశా 9:30-10 గంటలకు వాట్సాప్లో కూడా ఆ లెటర్ చూడటం జరిగింది. చాలా ఆశ్చర్యపోయినాం, దిగ్భ్రాంతికి గురైనాం. వాస్తవంగా మీ ద్వారా, ప్రజల ద్వారా సీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఒక తెలంగాణ వాదిగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక గులాబీ సైనికునిగా ప్రశ్నిస్తున్నాం. ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రశ్నిస్తున్నా. నాయన సీఆర్ గారు, నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతోని, అంచివేత ధోరణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంత మందిని బలి పశువు చేసిన ఉన్నటువంటి విషయాన్ని ఇన్నేళ్ళు వచ్చినాయి నీకు, సుమారు 75 ఏళ్ళు దానికి వచ్చినావు, ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని, కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం, దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన, నికృష్టమైన చరిత్ర నీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినా 2013లో తెలంగాణ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ కోసం గొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణతోని, ఆనాటి ఉద్యమ నేతతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను, తెలంగాణ వాదానికి కట్టుబడి ఉంటాను, టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను, మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే, కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి, నీ నీచమైన చరిత్రను మర్చిపోయి, నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి, నీ అహంకార చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు మేము ఇరువురు వచ్చినాం. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వచ్చిండ్రు జిల్లా అధ్యక్షునిగా. మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం, తెలంగాణ కోసం ఈరోజు నేను ఆహ్వానిస్తే తిరిగి అదే నైజంతో, అదే కుట్రలతో, అదే అహంకారపూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారు పార్టీ నుంచి దూరమయ్యేదానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందులో పెద్దలు విజయరామారావు గారు అయితేనేమి, డాక్టర్ పరమేష్ గారు అయితేనేమి, అంతకుముందు ఉన్నాడు దుమ్మడి సాంబయ్య గారు అయితేనేమి, మొన్నటికి మొన్న పశు దయాకర్ అయితేనేమి, ఆరు రమేష్ అయితేనేమి, నీ కోసము నీకు పదవి చేపట్టాలని చెప్పి, నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి ఆనాటి పెద్దలు ఉద్యమ నేత బిఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజయ్య గారిని ఒప్పించి మెప్పించి నీకోసము గన్పూర్ సిట్టింగ్ సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే గిరి ఇప్పించడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నేనేదో పెద్ద నీతి నిజాయితీ నిస్వార్థ పరుణ్ణని చెప్పి నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి వారి గెలుపు కోసం గత కొన్ని రోజుల నుంచి నీ పైన వ్యతిరేకంగా అనేక వర్గాలు, అనేక సంఘాలు, అనేక వ్యక్తులు, దళిత సంఘాలు కూడా నీ అభ్యర్థిత్వాన్ని, నీ బిడ్డ అభ్యర్థిత్వం వ్యతిరేకించిన ఒక గులాబీ సైనికునిగా పార్టీ పటిష్టత కోసము పార్టీ ఆదేశం వారందరినీ కూడా ఒప్పించి మెప్పించే క్రమంలో నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని రాత్రి నువ్వు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈరోజు కుట్రలు చేసి ఒక దొంగ లెటర్ ను సర్క్యులేట్ చేసి మరికొద్ది సేపట్లో మన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రయత్నం చేస్తున్నావు సైలెంట్ నమ్మకం ఉంటే రాజీనామా చేయించి ఒక శాసనసభ్యునిగా రాజీనామా వర్గాలు చీరల పార్లమెంట్ లో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగానే లేకపోతే వీలైతే ఇద్దరి చేత అయిపోయినాక నేను ఒట్టిగా ఉండలేను, నేను పదవి లేకుండా ఉండలేను అని నువ్వు బతలాడితే మేమందరం కూడా కలిసి ఒక పెద్ద మనిషి అని చెప్పి ఎమ్మెల్సీ పదవిలు రెండు సార్లు నీకు ఇప్పించిన అయినా నువ్వు చేసే నీచమైనటువంటి చర్య ఇదా? ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా, ఇంకే పార్టీలకు పోతావు మాక అనవసరం. కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా, నీ బిడ్డను ఎంపీగా నిలబెడతావా, అది నీ నిర్ణయం. కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు నీ 40 ఏళ్ల రాజకీయ జీవితము ఏ తీరుగ అణచివేతతోని అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్లో ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా
బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తాం.